అందరికీ నమస్కారం. భారతదేశ చరిత్ర సంస్కృతి బిఏ ఫస్ట్ ఇయర్ హిస్టరీ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో హిస్టరీకి సంబంధించినటువంటి 6th టాపిక్ వచ్చి కాకతీయులు సాంఘిక ఆర్థిక పరిస్థితులు సాంస్కృతిక సేవ. లక్ష్యం చాళుక్య చోళ సామ్రాజ్యాల పతనానంతరం దక్షిణ భారతదేశంలో కాకతీయ హోయసాల పాండ్య యాదవరాజ్యాలు రాజ్యాలు ఆంధ్ర కర్ణాటక తమిళ మహారాష్ట్ర ప్రాంతాలలో రాజ్యమేలాయి. ఈ కాకతీయులు రాజకీయ చరిత్ర దక్షిణ భారతదేశ సంస్కృతికి వారు చేసిన సేవ ఈ పాఠంలో అధ్యయనం చేయబడుతుంది. ముఖ్యాంశాలు ఉపోద్ఘాతం ఆధారాలు కాకతీయ వంశపుట్టుక తొలి చక్రవర్తులు రెండవ ప్రోళరాజు రుద్రదేవుడు మహాదేవుడు గణపతి దేవుడు రుద్రమదేవి రెండవ ప్రతాపరుద్రుడు కాకతీయుల సాంస్కృతిక సేవ సారాంశం. ఉపోద్ఘాతం చాళుక్య చోళ సామ్రాజ్యాల పతనానంతరం దక్షిణ భారతదేశ చరిత్రలో ప్రముఖ పాత్ర వహించిన వారిలో ముఖ్యులు కాకతీయులు. వీరు తెలుగు మాట్లాడు ప్రాంతంలన్నీ రాజకీయముగా ఏకము చేసి తెలుగు భాష సంస్కృతికి శిల్పకళకు ఎన్నలేని సేవ చేశారు. అంతేగాక దాదాపు 3 శతాబ్దాల పాటు ఇస్లాం వ్యాప్తిని దక్షిణ భారతదేశంలోనికి చొచ్చుకొని రాకుండా నిరోధించుటలో వీరు సఫలీకృతులై విజయనగర పాలకుల అభ్యున్నతికి మార్గదర్శకులైనారు. ఆధారాలు కాకతీయ చరిత్రకు ఆధారాలు శాసనాలు సాహిత్యం వాస్తుశిల్పాలు. శాసనాలు శిలాశాసనాలు రుద్రదేవుని అనుమకొండ శాసనము మైలమ్మ భయ్యారం శాసనం గణపతి దేవుని మూటపల్లి శాసనం మాల్కాపురం శాసనం ప్రతాపరుద్రుని తేరాల శాసనం జాయాపసేనని చేబ్రోడు శాసనం మొదలైనవి. తామ్ర శాసనాలు దానార్ణవుని మంగళ్ళు శాసనంలో గణపతి దేవుని మొగలుట్ల కరీంనగర్ గురవపాడు శాసనాలు రుద్రమదేవి ఆలపాడు శాసనం ప్రతాపరుద్రుని ఉత్తరేశ్వర శాసనం మొదలైనవి. సాహిత్య ఆధారాలు విద్యానాథుని ప్రతాపరుద్రుడు యశోభూషణము పాల్కూరికి సోమనాథుకి పండితారాధ్య చరిత్రము వల్లభాచార్యుని క్రీడాభిరామము కొలను గణపతి దేవుని శివయోగ సారము జాయపసేనాని నృత్యరత్నావళి బద్దెన నీతిశాస్త్ర ముక్తావళి వెలుగోటివారి వంశావళి అమీర్ కుస్రు ఇసామి మార్కోపోలో మొదలగు వారి రచనలు. వాస్తుశిల్పాలు అనుమకొండ పాలంపేట పిల్లలమర్రి నాగులపాడు మూటపల్లి చేబ్రోలు మొదలగు ప్రాంతాల్లో నిర్మితమైన దేవాలయాలు. కాకతీయ వంశ పుట్టుక కాకతీయ వంశనామమును గురించి చరిత్రకారుల ఏకాభిప్రాయం లేదు. చాళుక్య దానార్ణవుని ముంగళ్ళు శాసనంలో తొలి కాకతీయ రాజ్యులకు రాష్ట్రకూట బిరుదు కలదు. కనుక కాకతీయులు రాష్ట్రకూట వంశ శాఖ వారే ఉండవచ్చునని పరబ్రహ్మశాస్త్రి అభిప్రాయం. కాకతి అను జైన దేవతను కాకతీయులు పూజించడం వలన కాకతీయుల నైరాలను మరికొందరి అభిప్రాయం. కాకతీయ చక్రవర్తులు కాకతీపుర వల్లభ అను బిరుదు ధరించడం వల్ల వీరి జన్మస్థానము కాకతీపురమై ఉండవచ్చునని అందువల్లనే కాకతీయులైరారని ఇంకా కొందరి అభిప్రాయం. కాకతీపురం ఏది అను విషయంలో పండితుల మధ్య ఏకాభిప్రాయం లేదు. ఓరుగల్లు కాకతమ్మకు ఆలయమందున్న ఆ నగరమే కాకతీపురమై ఉండవచ్చునని కొందరి అభిప్రాయం. వంశనామము లేక పూజించిన దేవత నామము లేక జన్మస్థలమును బట్టి కాకతీయ పేరు వచ్చి ఉండవచ్చును. సమకాలిక శాసనాల్లో కొన్నిటి యందు కాకతీయులు క్షత్రియులని మరికొన్నిటి యందు శూద్రులని పేర్కొనబడింది. తొలి చక్రవర్తులు దానార్ణవుని ముంగళ్ళు బయ్యారం చెరువు శాసనాల ప్రకారం కాకతీయులలో మొదటి పాలకుడు రాష్ట్రకూట గుండయ్య. ఇతని అధికారం ఓరుగల్లు సమీపంలో గల కుర్రవాడి ప్రాంతంలో ప్రారంభమయ్యింది. గుండయ్య తర్వాత ఎరియా బౌతియా కాకత్య గుండ్యన వరుసగా రాజ్యమేలారు. కాకత్య గుండ్యన నతవాడి వరంగల్ ఖమ్మం జిల్లాలోని ప్రాంతమును పాలించింది. కాకత్య గుండ్యన తర్వాత అతని కుమారుడు మొదటి బేతరాజు కుమారుడైన మొదటి బేతరాజు క్రీస్తు శకం 1052 వరకు రాజ్యపాలన చేశాను. బేతరాజు కుమారుడైన మొదటి ప్రోళరాజు క్రీస్తు శకం 1052 నుండి 1076 సోమేశ్వరుని రాష్ట్రకూటరాజు నుండి అనుమకొండ ప్రాంతమును పొందింది. ఇతనికి అరికేసరి అని బిరుదు కలదు. మొదటి ప్రోళిన తర్వాత అతని కుమారుడు రెండవ బేతరాజు 1076 నుండి 1118 అధికారంలోకి వచ్చాడు. ఇతని కాలంలోని అనుమకొండ కాకతీయుల రాజధాని అయింది. రెండవ బేతరాజు అనంతరం అతని కుమారుడు దుగ్గరాజు 1108 నుండి 1116 రాజ్యమేలింది. రెండవ పోలరాజు 1116 నుండి 1157 అన్నదుగ్గరాజును
తొలగించి కాకతీయ సింహాసనం అధిష్ఠించిన రెండవ ప్రోలరాజు కళ్యాణి చాళుక్య రాజు అయిన మూడవ తైలపుని ఓడించి స్వతంత్రుడయ్యాను. చాళుక్యులకు వ్యతిరేకంగా ఇతడు కాలచూరి బిజ్జల దేవునకు సహాయం చేసి చాళుక్య సామ్రాజ్య పతనానికి కారకుడయ్యాను. కానీ తూర్పు తీరమునకు తన సామ్రాజ్యంను విస్తరింపచేయవలని ప్రయత్నమును చందవోలు పాలకుడైన వెలనాటి చోళుల చేతిలో మరణించాను. రుద్రదేవుడు లేక మొదటి ప్రతాపరుద్రుడు 1158 నుండి 1195 రెండవ ప్రోలరాజు మరణానంతరం అతని కుమారుడు రుద్రదేవుడు కాకతీయ సింహాసనం అధిష్ఠించాను. ఇతడు గొప్ప పరాక్రమవంతుడు. అనేక దండయాత్రలు చేసి ఇతడు కాకతీయ రాజ్యంను విస్తరింపచేశాను. తన దండయాత్రల్లో రుద్రదేవుడు చాళుక్య సామంతుడైన దొమ్మరాజును మైలగీదేవుని జయించాను. ఆ తదుపరి కందూరు చూడరాజు అయిన భీమునిపై దండయాత్ర చేసి అతనిని ఓడించి రాజధాని పానుగల్లును దహనం చేశాను. పరాజయం చెందిన చోడభీముడు తన కుమార్తె పద్మావతిని రుద్రదేవునికి ఇచ్చి వివాహం చేశాను. ఆ తదుపరి రుద్రుడు తీరాంధ్రపై దృష్టి సారించాను. ఈ దండయాత్రలో త్రిపురాంతకం ధాన్యకటక పాలకులను జయించి మధుగొండ పిఠాపురం పాలకులను సామంతులుగా చేసుకుని రుద్రదేవుని కాలంలోనే కాకతీయులకు దేవగిరి యాదవులకు పోరు ప్రారంభమయ్యింది. యాదవరాజైన జైతుకి కాకతీయ రాజ్యంపై దండెత్తి రుద్రుని వధించి పశ్చిమోత్త తెలంగాణ ప్రాంతాన్ని ఆక్రమించాను. మహాదేవుడు 1195 నుండి 1199 రుద్రదేవుని తర్వాత అతని సోదరుడు మహాదేవుడు అధికారానికి వచ్చింది. తన అన్న మరణానికి కారకులైన యాదవరాజు జైతుకిపై ప్రతీకారం తీర్చుకున్నటకు మహాదేవుడు యాదవులతో యుద్ధం చేసి వారి చేతిలో మరణించాను. మహాదేవుని కుమారుడైన గణపతి దేవుడు యాదవులకు బందీగా చిక్కాను. గణపతి దేవుడు 1199 నుండి 1262 కాకతీయ చక్రవర్తులు అగ్రగణ్యుడు గణపతి దేవుడు మహాదేవుడు యాదవులతో యుద్ధము చేస్తూ మరణించగా గణపతి దేవుడు యాదవులకు బందీగా దొరికింది. నాటి నుండి గణపతి దేవుడు సింహాసనం అధిష్ఠించే వరకు కాకతీయ సామ్రాజ్యాన్ని రేచర్ల రుద్రుడు సంరక్షించాను. గణపతి దేవుని కాలంలో కాకతీయ సామ్రాజ్య వైభవం అత్యున్నత దశకు చేరుకున్నది. తెలుగు భాషా ప్రాంతాలన్నింటినీ తన ఏలుబడిలోనికి తెచ్చి సకల దేశ ప్రతిష్టాపనాచార్య అను బిరుదు పొందాను. సింహాసనం అధిష్ఠించిన వెంటనే గణపతి దేవుడు కాకతీయ సామ్రాజ్యమునకు నలువైపులా గల శత్రువులను అంతమొందించుటకు దండయాత్రలు ప్రారంభించాను. మొదటి గణపతి దేవుడు తన దృష్టిని తీరాంధ్ర పాలకులపై కేంద్రీకరించాను. ఆనాడు వెలనాటి పాలకులైన పృథ్వీశ్వరుడు కృష్ణా ప్రాంతమును తన అధీనంలో ఉంచుకున్నటకు తన రాజధానిని చందవోలు నుంచి పిఠాపురమునకు మార్చింది. వెలనాటి పృథ్వీశ్వరుని ఆధీనమందు అయ్య వంశమునకు చెందిన పినచోడు దివి సీమను పాలించుచుండెను. గణపతి దేవుడు తన సేనాన్ని ముత్యాల చౌండరాముని దివి సీమపై పంపి పినచోడిని జయించి దివిసీమను ఆక్రమించను. ఈ విజయముతో సంతసించిన గణపతి దేవుడు దివిసీమను పినచోడి పాలన క్రిందని ఉంచి అతని కుమార్తెలైన నారంబ పేరాంబలను వివాహమాడి కుమారులైన జాయపను గజ సాహినిగా నియమించి తన రాజకీయ విజ్ఞతను ప్రదర్శించాను. దివిసీమలోని విజయమును చూసిన ధరణి కోటలోని కోట పాలకులు గణపతి దేవుని ఆధిపత్యమును అంగీకరించిరి. ఆ తదుపరి గణపతి దేవుడు నెల్లూరులోని తెలుగు చోడరాజు అయిన తిక్కభూపాలుడు కమర్నాటి మహామండలేశ్వరుడైన బల్లయ్య సహాయంతో వెలనాడుపై దండెత్తి పృథ్వీశ్వరుని వధించాను. సమర్థుడైన జయాపను వెలనాటి పాలకునిగా గణపతి దేవుడు నియమించాను. క్రీస్తుశకం 1206 నాటికి వెలనాటి విజయం పూర్తయ్యాను. వెలనాటి జయంతిన పిదప గణపతి దేవుడు దక్షిణ దేశంపై తన దృష్టిని సారించాను. నెల్లూరు తెలుగు చోడరాజు అయిన మనుమసిద్ధి దాయాదుల ఘర్షణల వల్ల సింహాసనం కోల్పోయి గణపతి దేవుని సహాయాన్ని అర్థించగా గణపతి దేవుడు మనుమసిద్ధి శత్రువులను జయించి మనుమసిద్ధి అధికారం నెల్లూరులో నిలబెట్టాను. గాంగారాజు అయిన మూడవ ఆనంగ భీముని ఓడించి దక్షిణ కళింగను గణపతి దేవుడు స్వాధీనపరచుకున్నాను. యుద్ధముల ద్వారా కాకతీయ రాజ్యాన్ని విస్తరింపచేయుటయే కాక వైవాహిక సంబంధాల ద్వారా తన అధికారంను గణపతి దేవుడు సుస్థిరపరచుకున్నాను. నిర్దవోలు పాలకుడైన వీరభద్రునికి తన కుమార్తె రుద్రమదేవినిచ్చి వివాహం చేశాను. కోట పాలకుడైన బేత రాజునకు తన రెండవ కుమార్తె గణపాంబును ఇచ్చి పెళ్లి చేశాను. గణపతి దేవుడు ఓరుగల పట్టణమును వృద్ధిపరిచి దానిని తన రాజధానిగా చేశాను. ఇతని కాలంలో వ్యవసాయాభివృద్ధి అనేక చెరువులు త్రవ్వబడ్డాయి. వర్తక వ్యాపారాలు అభివృద్ధి చెందాయి. గణపతి దేవుడు గొప్ప శివభక్తుడు. గోలకి మఠాధిపతి అని విశ్వేశ్వర శివుడు ఇతని మత గురువు. పాలంపేటలోని రాయప్ప గుడి ఇతని కాలంలోనే నిర్మించబడింది. రుద్రమదేవి 1262 నుండి 1289 గణపతి దేవునికి కుమారులు లేనందున అతని కుమార్తె రుద్రమదేవి అతని తర్వాత కాకతీయ సింహాసనం అధిష్ఠించాను.
రుద్రమదేవిని చాళుక్య వీరభద్రునికి ఇచ్చి వివాహం చేసిరి. కానీ రుద్రమదేవి అంత్యకాలానికి భర్తను కోల్పోయింది. తన తదుపరి కాకతీయ రాజ్యభారంను వహింపవలసి వచ్చింది. రుద్రమదేవికి పుత్రునిగా భావించి గణపతి ఆమెకు సమస్త విద్యలలో శిక్షణ ఇచ్చి రుద్రదేవ మహారాజు అను పేర తన వారసురాలుగా నియమించను. ఇది సహింపలేని రుద్రాంబ దాయాదుల రుద్రాంబ అధికారములకు వచ్చిన వెంటనే తిరుగుబాటు చేసిరి. మరొకవైపు యాదవులు పాండ్యులు కాకతీయులతో యుద్ధాలకు దిగిరి. ముందుగా రుద్రమదేవి తనపై తిరుగుబాటు చేసిన మురారి హరిహర దేవులను అణచివేసింది. ఈ అణచివేతను రుద్రముకు అండగా నిలిచిన వారిలో ప్రముఖులు వెలమకులస్తుడైన ప్రసాదిత్యుడు, కాయస్త వంశానికి చెందిన జన్నిగదేవుడు, అంతరంగిక సంక్షోభంలో రుద్రమదేవి నిమగ్నురాలయ్యున్న కాలంలో కళింగ గాంగులు వేంగిని జయించారు. కళింగ గాంగులను ప్రతిఘటించుటకు పొతినాయక ప్రోళి నాయకుల ఆధ్వర్యమున రుద్రమదేవి సేనలను పంపెను. ఈ పోరులో కళింగ సైన్యం గోదావరి దాటి తరలిపోయింది. నాటి నుండి కాకతీయులకు కళింగులకు మధ్య గోదావరి సరిహద్దు అయ్యింది. ఇదే కాలంలో యాదవరాజు మహాదేవుడు కాకతీయ రాజ్యంపై దండయాత్ర చేసింది. రుద్రమదేవి మహాదేవుని జయించి అతని వద్ద నుండి కప్పము తీసుకుని వదిలివేసినని ప్రతాపరుద్రుడు యశోభూషణ ప్రకారం తెలియచున్నది. కాకతీయ సామ్రాజ్యపు దక్షిణ భాగమున పాండ్యులు విజృంభించి తిరుపతి నెల్లూరు ప్రాంతాలను ఆక్రమించిరి. పాండ్యుల పాలనలో గల తెలుగు ప్రాంతాలను కాయస్త సేనాని జన్నిగ దేవుడు జయించెను. ఇతడు ఇతని తర్వాత అధికారానికి వచ్చిన త్రిపురారి రుద్రమదేవి సార్వభౌమత్వాన్ని అంగీకరించారు. అయితే త్రిపురారి తర్వాత రుద్రమదేవికి పక్కలు బల్లెమయ్యను. ఇతని చే యుద్ధములు రుద్రమదేవి వీర స్వర్గం అలంకరించునని పివి పరబ్రహ్మశాస్త్రి అభిప్రాయం. రుద్రమదేవి గొప్ప యోధురాలే కాక పాలన దక్షురాలు. ఈమె ఓరుగల్ల కోటను మరింత దుర్భేర్యంగా తీర్చిదిద్దినదట. వెనీస్ యాత్రకుడు మార్కోపోలో కాకతీయుల రేవుపట్టణమైన మోటిపల్లిని సందర్శించి రుద్రమదేవి పరిపాలన దక్షతను కాకతీయ అభ్యుదయాన్ని కొనియాడాను. రెండవ ప్రతాపరుద్రుడు 1289 నుండి 1323 రుద్రమదేవి తదుపరి ఆమె మనుమడైన ప్రతాపరుద్రుడు సింహాసనం అధిష్ఠించను. ఇతని పాలన ప్రథమ భాగంలో కాకతీయ సామ్రాజ్యం ఉచ్చస్థితికి చేరుకుని దిగ్వీయ భాగంలో క్షీణించి పూర్తిగా పతనముకు చెందినది. మొదటి తెలుగు చోడులు గండికోట రెడ్ల తిరుగుబాటును అణచను. ఆ తదుపరి కంచిపై దాడి చేసి పాండ్యులను కేరళ రాజుకు రవివర్మను పాలద్రోలను కళింగ గాంగుల దాడిన అరుగట్టెను. కలంపిల్లిని స్వాధీనపరుచుకును. ప్రతాపరుద్రుని కాలంలో కాకతీయ రాజ్యం ముస్లిం దాడులకు గురి అయ్యాను. అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాని మాలిక కపూర్ దండెత్తి రాగా ప్రతాపరుద్రుడు అతనితో యుద్ధము చేసి పరాజయము చెంది సంధి చేసుకుని సామంతుడుగా నుండిటకు అంగీకరించను. ఖిల్జీల పతనావస్థ ఆసరాగా తీసుకుని ప్రతాపరుద్రుడు సుల్తానుకు కప్పము చెల్లించడం మానివేయగా గియాస్ ఉద్దీన్ తుగ్లక్ తన కుమారుడైన జునాబాన్ను ఓరుగలపై పంపాను. కానీ ప్రతాపరుద్రుడు జునాఖాన్ ఓడించను. జునాఖాన్ మరల 1323 కాకతీయ రాజ్యంపై దాడి చేసి ప్రతాపరుద్రుని ఓడించి బందీగా పట్టుకుని ఢిల్లీకి పంపాను. కానీ మార్గ మధ్యంలోనే ప్రతాపరుద్రుడు నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకునేను. ప్రతాపరుద్రుని మరణంతో కాకతీయ సామ్రాజ్యం అంతరించను. అతని రాజ్యము ఢిల్లీ సల్తానత్లో విలీనమయ్యను. ఆంధ్ర సంస్కృతిక కాకతీయుల సేవ. దక్షిణ భారతదేశంలో తెలుగు భాష ప్రాంతాలను సమైక్యపరిచి ఆంధ్ర సంస్కృతికి రూపురేఖలు దిద్దిన వారు కాకతీయులు. పరిపాలనా విధానం. కాకతీయులు హిందూ ధర్మ శాస్త్రములకు అనుగుణంగా పరిపాలన చేశారు. వీరు సాంప్రదాయ సిద్ధమైన రాజరికమును కొనసాగించారు. పరిపాలనలో రాజుకు సహాయం చేయడానికి మహాప్రధాని, సంధి విగ్రహి, సకల సేనాధిపతి, తండ్రి పాలుడు మొదలకు ఉద్యోగులు ఉండేవారు. కాకతీయ రాజ్యంలో జగీర్ధారీ పద్ధతి అమలులో ఉండేది. ఈ జగీర్ధారీలను న్యాయకరులు అనేవారు. వీరు తమ తమ ప్రాంతాలలో ఇంచుమించు స్వతంత్ర పాలకుల వలె వ్యవహరించేవారు. పరిపాలనా సౌలభ్యము కొరకు కాకతీయులు తమ రాజ్యమును నాడులుగాను, నాడులను స్థలములుగాను, స్థలములను గ్రామములుగాను విభజించిరి. స్థలమునకు అధికారి నాయంకరుడు, ఆయగాండ్రు, కరణం, రెడ్డి మొదలగు వారు గ్రామ పరిపాలన చూసేవారు. న్యాయపాలనలో రాజుకు సలహాలను ఇచ్చుటకు ప్రాడ్విక్కులు అనేవారు ఉండేవారు. కాకతీయుల కాలంలో శిక్షలు కఠినముగా ఉండేవి. భూమి శిస్తు, వృత్తి పన్నులు, గానుగపై పన్ను, పశువులపై పన్ను, సంతలపైన పన్ను, మగ్గాలపైన పన్నులు, ప్రభుత్వ ఆదాయ మార్గాలు. కాకతీయులు శక్తివంతమైన సైన్యాన్ని పోషించేవారు. వీరి కాలంలో అనేక గిరిదుర్గములు నిర్మించబడ్డాయి. రాజు నియంత్రణలో గల సిద్ధ సైన్యమే కాక కాకతీయుల కాలం నాటి అమర నాయకులు సైన్యాన్ని పోషించేవారు. వెలని ధరలు కాకతీయుల సైన్యంలో ప్రధాన పాత్ర వహించారు. ఆర్థిక పరిస్థితులు.
కాకతీయుల పరిపాలనలో ఆంధ్రదేశం ఐశ్వర్యంలో తొలితూగింది. మార్కోపోలో అమీర్ ఖుస్రు వంటి వారి రచనలందు చక్కని నిదర్శనములు. వ్యవసాయం ప్రజల ప్రధాన జీవనాధారం. కాకతీయ రాజుల వ్యవసాయ అభివృద్ధికి అనేక చర్యలు తీసుకున్నారు. ఈ కాలంలో లక్నవరము, రామప్ప, పాకాల, హనుమకొండ, భద్రకాళి చెరువులు నిర్మించబడ్డాయి. ఇవి కాక కాంట సముద్రుడు, చౌడ సముద్రుడు, గౌడ సముద్రుడు, చింతల సముద్రము, విశ్వనాథ సముద్రం అన్న జలాశయాలు కూడా ఈ కాలం నాటివి. కాకతీయుల ప్రచారంగా వరి, కొర్రలు, పెసలు, జొన్నలు, చెరుకు, నూనె గింజల్ని పండించారు. ఆంధ్రదేశం వీరి కాలంలో వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది. వస్త్ర పరిశ్రమతో పాటు లోహ పరిశ్రమ, దంత పరిశ్రమ, వస్త్ర పరిశ్రమ అభివృద్ధి చెందినది. మచిలీపట్నం వస్త్ర పరిశ్రమకు, నిర్మల్ యుద్ధ పనిముట్ల తయారీకి, గోల్కొండ వజ్రాల వ్యాపారికి ప్రసిద్ధి చెందింది. ఈ కాలమున తూర్పు తీరమందలి ప్రసిద్ధ రేవు పట్టణము మోటుపల్లి ఇచ్చటి నావికులకు ఎటువంటి ఆపద కలిగకుండా గణపతి దేవుడు కట్టుదిట్టము చేసెను. విదేశాల నుండి దిగుమతులయ్యే వస్తువులలో ముఖ్యమైనవి శ్రీగంధము, పచ్చకర్పూరము, ముత్యాలు, పగడాలు, దంతాలు మున్నగునవి. మత పరిస్థితులు. కాకతీయుల కాలం నాటి ఆంధ్రదేశమున జైన బౌద్ధ మతాలు క్షీణించి వారి స్థానంలో భక్తి ఉద్యమ ప్రేరితములైన వీరశైవము, వైష్ణవ మతము ఎక్కువ ప్రచారంలోకి వచ్చింది. కానీ సమాజంలో వర్ణ వ్యత్యాసాలు నిర్మూలింపబడలేదు. తరచూ శైవ వైష్ణవ ఘర్షణలు జరుగుతుండేవి. అందువల్లనే తిక్కన హరిహర భావంను ప్రచారం చేసింది. ఆనాడు దాన ధర్మాలు, తీర్థాటనలు చేయటంలో ప్రజలకు ఆసక్తి పెరిగింది. తిరుపతి, త్రిపురాంతకం, శ్రీశైలం, సింహాచలం, పాంచారామములు నాటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు. తొలి కాకతీయుల జైన మతమును ఆదరించిన క్రమముగా వీరశైవం వీరి ఆదరణ పొందింది. గణపతి దేవుని కాలంలో వీరశైవం ఎక్కువ ప్రచారంలోకి వచ్చింది. కాకతీయులు అనేక శైవాలయములకు దాన ధర్మాలు చేసిరి. వేములవాడ, జోగిపేట, కొలనుపాక మొదలగు చోట్ల గల జైనాలయములను శివాలయములుగా మార్చిరి. శైవ మతమును ఆదరించిన వైష్ణవ సాంప్రదాయాలను కూడా కాకతీయులు కొనసాగించిరి. సారస్వతాభివృద్ధి. కాకతీయ రాజులు అనేక మంది పండితులను, కవులను పోషించారు. వీరి ఆదరణలో సంస్కృత భాష అభివృద్ధి చెందింది. వీర శైవమత ఉద్యమ ఫలితంగా తెలుగు భాష యందు గొప్ప అభివృద్ధి జరిగింది. కాకతీయ రుద్రదేవుడు స్వయంగా నీతిసారము అనే గ్రంథమును సంస్కృతంలో రచించారు. ఇతని ఆస్థానంలో గల అగస్త్యుడు సంస్కృతంలో కావ్యములు రచించాను. రెండవ ప్రతాపరుద్రుని ఆస్థానంలో గల శాకల్య మల్లభట్టు సంస్కృతంలో ఉత్తర రాఘవ కావ్యము, నిరోష్ణ్య రామాయణము రచించెను. నాటి సంస్కృత కవులలో అగ్రగణ్యుడు విద్యానాథుడు ప్రతాపరుద్రుడు యశోభూషము అను గ్రంథమును రచించెను. జైన కవులలో అగ్రగణ్యుడైన అధర్వణుడు విరాట పార్యమును తెలుగులోకి అనువదించెను. వీరశైవ కవులలో ప్రథముడైన మల్లికార్జున పండితుడు శివతత్వసారమును రచించెను. వీరశైవులలో పాల్కూరికి సోమరాధుడు అగ్రగణ్యుడు. రెండవ ప్రతాపరుద్రునికి కాలానికి చెందిన ఇతడు బసవ పురాణం, పండితారాధ్య చరితము రచించను. తెలుగు కవిత్రయంలో రెండవ వాడైన తిక్కన ఈ కాలం నాటివాడే. ఇతని శిష్యులైన మాధవ మార్కండేయ పురాణము, కేతన దశకుమార చరితను రచించను. నాటి మతేతర గ్రంథాల్లో ముఖ్యమైనవి నీతిశాస్త్రం, నీతిసారం, సుమతి శతకం. నాటి శృంగార కావ్యాల్లో మదన విజయం, కాదంబరి ముఖ్యమైనవి. జయాపసేనాని రచించిన నృత్యరత్నావళి నాట్యశాస్త్ర గ్రంథము. వాస్తుశిల్పాలు. కాకతీయుల వాస్తుశిల్ప కళల్లో చాళుక్య శైలిని అనుసరించి వాటికి మెరుగులు దిద్ది విజయనగర రాజులకు అందించారు. కాకతీయులు వీరశైవ మతస్థులు, అందువల్ల వీరి రాజ్యంలో ఎక్కువగా శైవాలయాలు నిర్మితమయ్యాయి. వీరు నిర్మించిన దేవాలయాల్లో ముఖ్యమైనవి క్రీస్తు శకం 1163లో కాకతీయ రుద్రుడు హనుమకొండలో నిర్మించిన 1000 స్తంభాల గుడి, క్రీస్తు శకం 1234లో గణపతి దేవుడు సామంతుడు రేబర్ల రుద్రుడు పాలంపేటలో నిర్మించిన రామప్ప గుడి, ఓరుగల్లు కోటలోని స్వయంభూ దేవాలయాలు, విష్ణు ఆలయం, సూర్యాలయం, పానగల్లు, పిల్లల మర్రి, నాగులపాడు, మాచెర్ల, గురుజాల, మోటుపల్లిలోని ఆలయాలు. కాకతీయుల శిల్పాలు సర్వాలంకరణ శోభితంగా వివిధ భంగిమల్లో ఉంటాయి. కాకతీయుల శిల్పకళాఖండాలన్నింటిలో రామప్ప గుడిలోని నాగిని శిల్పం మహోన్నతమైనది. దేవాలయ నిర్మాణంతో పాటు కాకతీయులు అనేక ప్రాంతాల్లో కోటలను నిర్మించారు. ఈ కాలంలో నిర్మించబడిన కోట ఓరుగల్లు, రాయచూరు, గోల్కొండ, రాచకొండ, దేవరకొండ కోటలు ముఖ్యమైనవి. ముగింపు. దక్షిణ భారతదేశంలో తెలుగు భాషా ప్రాంతాలను సమైక్యపరిచి ఆంధ్ర సంస్కృతిక రూపురేఖలు దిద్ది దాదాపు 3 శతాబ్దాల పాటు క్రీస్తు శకం 1000 నుండి 1323 మహమ్మదీయుల దాడుల నుంచి హిందూ మతాన్ని, సంస్కృతిని కాపాడే
విజయనగర రాజులకు కాకతీయులు మార్గదర్శకులైనారు. థ్యాంక్ యూ.